హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను ఈరోజు చూపించబోయే ప్రాపర్టీ 12 ఎకర్స్ ల్యాండ్ అండి. ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఈ యొక్క వీడియో లింక్ షేర్ చేస్తూ నాకు వాట్సాప్లో కాంటాక్ట్ కావచ్చు. ల్యాండ్ మొత్తం 12 ఎకర్స్ ఎక్స్టెన్షన్, రెడ్ సెల్ బేసే ఉంటుంది. ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ నుంచి బెంగళూరు 95 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్, అలాగే బెంగళూరు సిటీకి కూడా అది దగ్గరగా ఉంటుంది. అలాగే బాగేపల్లి హైవేకి కూడా జస్ట్ 30 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఇలాంటి ప్రాపర్టీస్ చాలా రేర్గా వస్తుంటాయి. ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి టోటల్ 6.5 లాక్స్గా కోట్ చేశారు మనకి పర్ ఎకర్ కాస్టు. 6.5 లాక్స్గా కోట్ చేశారు. ఫైనలైజ్ 6 లాక్స్ వరకు రావచ్చు. అందువల్ల నేను 6 లాక్స్ అని కోట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తుంటే, లో కాస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలని చూస్తుంటే బెంగళూరు నియర్ బై ఈ యొక్క ప్రాపర్టీ ఉందండి. ఈ యొక్క ప్రాపర్టీ ఆంధ్ర రిజిస్ట్రేషన్ కలిగి ఉంటుంది. కర్ణాటక రిజిస్ట్రేషన్ జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉంటుంది. వెరీ నియర్ టు కర్ణాటక రిజిస్ట్రేషన్ ల్యాండ్స్, కానీ ఆంధ్ర రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ప్రాపర్టీస్. ప్రాపర్టీకి సంబంధించి బీటీ రోడ్ నుంచి జస్ట్ థర్డ్ రోడ్ అప్రోచ్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ వస్తుంది. ప్రాపర్టీ వరకు రోడ్డు ఫెసిలిటీ కారు వెళ్ళడానికి కూడా అవైలబిలిటీలో ఉంది. నియర్ బై విద్యుత్ ఫెసిలిటీ అవైలబిలిటీలో ఉంది. నియర్ బై ఉన్న ల్యాండ్స్ అన్ని టోటల్ కల్టివేషన్ ల్యాండ్స్. ఈ యొక్క ప్రాపర్టీ కూడా కల్టివేషన్ చేసుకోవడానికి అనుగుణంగా ఉన్న ప్రాపర్టీ. ఈ యొక్క ప్రాపర్టీ కావాలన్న వారు ఎవరైనా సరే మీరు నన్ను కాంటాక్ట్ అయితే ప్రాపర్టీకి సంబంధించి టోటల్ డీటెయిల్స్ కానీ ల్యాండ్కి సంబంధించి డీటెయిల్స్ కానీ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న బేయర్స్ వీడియో లింక్ షేర్ చేస్తూ వాట్సాప్లో చార్జ్ చేయండి. ప్రాపర్టీ 12 ఎకర్స్ ప్రాపర్టీని సింగిల్ బెడ్గానే సేల్ చేయడం జరుగుతుంది. జనరల్ ప్రాపర్టీ, ప్రాపర్టీకి సంబంధించి వాటర్ ఫెసిలిటీ కూడా 200 ఫీట్ల వాటర్ అవైలబిలిటీలో ఉంది. ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ కానీ ల్యాండ్కి సంబంధించి పాస్బుక్స్ ఎవ్రీథింగ్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తున్న బేయర్స్కి ఇంట్రెస్టెడ్ ఉంటే బేయర్స్ మన మెంబర్షిప్ ఛార్జెస్ అనేటివి అవైలబిలిటీలో ఉంటాయి. పే చేసిన వారికి మన సర్వీస్ అవైలబిలిటీలో ఉంటుంది. పే చేయగలిగిన వారికి మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న బేట్స్ కాంటాక్ట్ కండి. నేను మీకు సైట్ విజిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.